Excuse me. Yeah, time please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనబడగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా. ఒక పెద్ద జుబ్బ, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. సో వాట్? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు ఇలా ఉన్నట్టు చరిత్ర లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్. ఓల్డ్ మ్యాన్, వర్స్ట్ జనరేషన్. క్వార్టర్ బాటిల్కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు. ఇక సైడిష్కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా? కొంచెం తప్పుకుంటారా ప్లీజ్. అడ్డమైన వాడు యుఎస్కి వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఏయ్, ఎవర్ని ఎక్స్క్యూజ్ మీ అంటున్నా? ఏయ్, రిలాక్స్ రిలాక్స్. యుఎస్ కి మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కాదు బాస్, ఎందుకు అడిగాను అంటే, హలో, అవునన్నా ఇక్కడ ఉన్నాను. బావుల బాధ తట్టుకోలేకపోతున్నాను. అవి ఎంత తోడినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా, అలాగేనా, అలాగే చేస్తా, అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధు పొందుతానని అంది మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం. మీరేమో డైరెక్ట్గా మా అందరినీ దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు? అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకుని కరెక్ట్ గా షో టైమింగ్ వచ్చి కూర్చోడానికి. ఇది వీసా క్యూ, అందులోను యుఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారంటే నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. వీళ్ళంతా యుఎస్ కళ్ళు ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్, ఉదయం నుంచి ఇతను టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. రాను రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యుఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. ఏమన్నా, నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటి చాలా ఓవర్గా చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ, కమ్యా కమ్యా కమ్యా, కమ్ కమ్. సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇవి ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్, ఇది ఎప్పుడు జరిగేదే? వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు, నిలదీసి అడగండి. సార్, వదిలేండి సార, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలకి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. నిషే, good morning. Where's your passport and papers? Yeah, can you please come again? Chilukula Balakrishnaya. Your father's name? Chilukula Pullarao. Where's your passport? It's in there, sir. I've kept in the file. Can you spell your father's name? Yeah, CHILUKULAPULLARAO. It's not here. No, sir, my passport should be inside. I'm sorry, your father's name has been changed in the visa form. No, it has to be Pullarao. Please, sir, just sorry, just listen, may go now. I'm sorry, your father's name has changed. Excavant Chanakura Pullarao. Please, sir, our file locally better. No, I'm sorry, I can't help you out. I'm sorry, I can't help you anymore. I'm sorry. So please consider. Passport lekunda yela ni. Hey! Kalla kanapadala, stupid idiot. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. నీ మొహం చూసినప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్. నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, నా వీసా కూడా రిజెక్ట్ అయింది. చూడు,
సూపర్ సూపర్ ఇలా 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 జరగాలని కోరుకున్నాను. పెద్ద ఎలిజబెత్ రాణిలా తిప్పుకున్నావు. నీ కొవ్వు బాగా కరిగింది. నీ పాస్పోర్ట్ ఇక దొరకనే దొరకదు. ఆపు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు నా పాస్పోర్ట్ కావాలి. చెప్పు చెప్పు, ఏం చేస్తావు? ఏంటి 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 చెప్పేది? నీకేమైనా తిక్క? పాస్పోర్ట్ పోగొట్టింది నువ్వు, కనిపెట్టాల్సింది నేనా? ఇంకెవరైనా చూసుకో. చూడు, ఇక్కడికి వచ్చి నీ మొహం చూశాను కాబట్టి ఇలా అయింది. నిన్నేం చేస్తానో చూడు. నన్ను ఈ ప్లేస్ చేస్తామని చెప్పి పోలీసుకి పట్టేస్తాను. పోలీసులు పిలువు పిలువు, వెంటనే పిలువు. ఏమని చెప్తావు? నువ్వు నా చేయి పట్టుకున్నావని చెప్తా. నిన్ను తీసుకెళ్లి 6 నెలలు జైలు వేస్తారు తెలుసా? పోవే నీ డుబ్బుకు. డబ్బాలో గులకరాలు వేసి తిప్పేట గొంతు చూడు. ఇప్పుడు చెప్తున్నాను వినుకో, నీ పాస్పోర్ట్ ఈ జన్మకి దొరకదు. నువ్వెంత ట్రై చేసిన అమెరికాకు వెళ్ళలేవు. ఇక్కడ ఎవడైనా అడుక్కున్నా పెళ్లి చేసుకుని వాడితో కలిసి నువ్వు అడుక్కోవాలి. జుట్టుడా, వీసా కోసం వచ్చిన మొహం చూడు, కోతలు ఎలా ఉందో. నేను అమెరికా పోలేదంటే నువ్వు ఈ జన్మలో అమెరికా పోలేవు. అయ్యా, ధర్మం అంటూ అడుక్కుని ఏ ఇంకా రాలేదంట. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చాను అడగకుండా ఎందుకు వచ్చాను అడుగుతాడు? మీరు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఇది ఆఫీస్ నాన్న. ఇలా 10 మందిని వెంటేసుకొస్తే చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? ఏరా, నా కొడుకు పనిచేసే ఆఫీస్ నేను చూడకూడదా? వీళ్ళందరూ ఎవరు? నిన్ను ఎత్తుకుని పెంచిన వాళ్లేగా. ఇదిగో వీళ్ళ మీద నువ్వు ఎన్నిసార్లు వచ్చిపోతుంటావు. ఏరా, టక్కింగ్ చేసుకుని బూట్లు వేసుకుని 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అనకపోయాడు కాకుండా పోతావా ఏంటి? లేదా వీళ్ళు పరాయవాళ్ళు అయిపోతారా? ఏంట్రా ఇది? అయ్యో, ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఆఫీస్ లో చాలా పనులు ఉన్నాయి. నాకు చాలా పనులు ఉన్నాయి, బయలుదేరు. ఎక్కడికి? వెళ్తూ మాట్లాడుకుందాం బండకు. ఇలా అనుకున్న వెంటనే రావడం వీలు పడదు నాన్న. చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. అయితే పని మానే. నిన్నెవడరా పనిచేయమన్నాడా? ఒకళ్ళ దగ్గర పనిచేయాల్సిన అవసరం మనకు లేదు. ఊళ్ళో మన దగ్గర 40 మంది పనిచేస్తున్నారు. అర్థమైందా? నువ్వు ఊరుకో బామడితే వాడికి అంటే చెప్పాలని నాకు బాగా తెలుసు. బదలుడు. అరే, 10 మంది నచ్చ చెప్పి త్వరగా తీసుకురాడు. మేము 10 మందిని నెలకోసారైనా మద్రాసు వచ్చిపోతుంటాం. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్కో ట్రిప్కి 50,000 అవుతుంది. కానీ నువ్వేమో ఆఫ్టర్నూన్ 30,000 జాబ్ చేస్తున్నావు. అది మాకు ఒక రోజు వచ్చే వడ్డీతో సమానం. అల్లుడు, 7-8 రాళ్ల క్వారీలు, గ్రానైట్, 10-20 లారీలు, అదే కాక ఆయన ప్రెసిడెంట్. ఇంత ఆస్తి ఉంచుకుని అరేవాడి దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంటి? అవన్నీ మీకు చెప్పిన అర్థం కావు మామయ్య. ఎందుకు అర్థం కాదు అల్లుడు? నేను చదువుకున్నాండే. ఆ కాలంలో 5, ఈ కాలంలో 80 సమానం. ఏదో పెద్ద చదువుకున్నాను రెచ్చిపోకండి. అప్పట్లో 5వ తరగతి, ఇప్పుడు ఎల్కేజీతో సమానం. అంతేనేటవా? హాయ్ కళ్యాణ్, హు ఆర్ దిస్ బ్రూమేసర్? ఆల్ విలేజెస్ ఊరికే దే కేమ్ ఫర్ డొనేషన్. అవును అవును, ఎస్ ఎస్. ఏంటయ్యా, వస్తాడా రాడా? ఆలుడు, వెళ్దాం. వస్తున్నా. తిన్నగా పోనీ. రే, రైట్కి తిప్పరా. రే, లెఫ్ట్కి. మాకు దోవ తెలీదా ఏంటి? రైట్ లెఫ్ట్ చెప్తుంటాడు. ఆ మీసాలు ఒకటి ఎప్పుడు దూతూనే ఉంటాడు. మామయ్య, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలుసు, మీ నాయన ఎక్కడికి వెళ్తుంది డ్రైవర్కి చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి బండి ఆగుతుందో అప్పుడు తెలుసుకోవడమే. ఇది మాకు అలవాటు అయిపోయింది అల్లుడు. అలా చూస్తే నేనేం చేసేది? ఏంట్రా అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళు. అది కాదు, ఇక్కడికి ఎందుకు? లోపలికి వెళ్ళు చెప్తాను. పద అల్లుడు, పద. నా మాట విను. అనియా, ఎలా ఉన్నావు?
బానే ఉన్నాను కానీ గట్టిగా రావు. అయ్య బాబోయ్ ఏంటిది, మన ఉరువాడగలేవు, బాగా మారిపోయావే. సరే కానీ నాన్న నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అరే నాకేం తెలుస్తుంది, నగలు కొంటారు కనుకుంటా. నీకు తెలియకుండా ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలుసే. ఏంటి మాస్టర్ ప్లాన్? అంతని మంచికే. నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎక్కడో చోట హ్యాపీగా బతుకుతాను. మీ హింస తట్టుకోలేకపోతున్నాను. అందుకే కదా ఈ ఏర్పాటు. ఏం నువ్వు అనేది? ఎందుకనయ్యా తొందరపడతావు? ఓ 10 నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా? రానయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం చిరుకుల పుల్లారావు, అందరూ వచ్చారా? వచ్చారయ్యా. మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి, అది న్యాయం. మంచి రోజు, మా వాళ్ళు అందరూ వచ్చారు. మీరు ఒకసారి పిల్లాన్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అది న్యాయమే. అల్లుడు వచ్చాడా? వచ్చాడు. రండి రండి. ఏ వరలు, రండి రండి. నా కూతురు వన్లక్ష్మి. నమస్కారం అమ్మా. వీళ్ళు ఆయన పెద్ద ఇన్స్పెక్టర్. అలాగా, చాలా సంతోషం. వీడే నా కొడుకు. నమస్కారం. టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు. చిలుకుల పుల్లారావు, టైగర్ పార్క్ కాదు, టైడల్ పార్క్. అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు. వాళ్ళ అమ్మ రంగు వరలు తీసుకెళ్ళమ్మా. అల్లుడు నాకు భలే నచ్చాడు. ఆయన ఎవరనుకుంటున్నావు? హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య. ఆయన కూతుర్నే నీకు మాట్లాడుతున్నాం. ఇలా చూడు, అయ్యగారు మన ఊరు మన జాతి, ఒక్కతే కూతురు, బాగా ఉన్నోళ్ళు. ఎంత తక్కువ చూసినా 20 కోట్లు ఆస్తుంటుంది. అది కాదు నాన్న, అన్ని మీరే నిర్ణయించుకో. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా. ఇలా చూడు, నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి. అర్థమైందా? చిలుకుల పుల్లారావు వస్తున్నాయ్యా, మాట్లాడరా. రే, ఏంట్రా ఈ వేషం? ఇలాగ డ్రెస్ చేసుకుంటారు? మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా? అప్పుడేనా నువ్వు ఆ పిల్లకి నచ్చేది? చెయ్యి నేది. అది వేసుకోవడం లేదు నాన్న. ఏంటి వేసుకోవడం లేదా? నన్ను చూడు, నేను ఎన్నేసుకున్నాను. నేనే ఎన్నేసుకుంటే నా కొడుకువి, నువ్వెన్నేసుకోవాలి. ఏమయ్య, ఓ 10 సార్లు చెయ్యి. వద్దు, అదే వద్దు. నా మాట విను, రమ్మంటే రా. నాన్న బంగారా.